పుంటికూర పండుమిర్చి పప్పుకి కావలసిన పదార్థాలు. ఉడికించిన కందిపప్పు ఒక కప్పు, పుంటికూర ఒక కప్పు, ఎండిమిర్చి రెండు, పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, ఉప్పు తగినంత, పండుమిర్చి నాలుగు, పసుపు పావు టీ స్పూన్, చింతపండు రసం అరకప్పు, నూనె మూడు టీ స్పూన్లు, వెల్లుల్లి నాలుగు రెబ్బలు, జీలకర్ర పావు టీ స్పూన్, పోపు దినుసులు ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. పుంటికూర పండుమిర్చి పప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని నూనె వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఎండిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పుంటికూర వేసి కాసేపు వేయించుకొని అందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరో ప్యాన్లో నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండిమిర్చి, ఇంగువ, వెల్లుల్లి వేసి కాస్త వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి పప్పు మిశ్రమాన్ని తీసుకొని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే పుంటికూర పండుమిర్చి పప్పు రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.